సందర్శనంలో ఒకటి పాయింట్ 8 కోట్ల వేలతో రెండు ఫ్లాట్లను గుర్తించారు. అలాగే విజయవాడ జయప్రకాశంలో ఒక ఫ్లాట్ను గుర్తించారు. దీంతో పాటు 300 సేవా పథకం ఉంది, ఉత్తమ సేవా పథకం ఉంది, మహోన్నత సేవా పథకం ఉంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి నాకు ఏ మెడల్స్ తీసుకోవాల్సిన పని లేదండి. నేను చాలా ఆనెస్ట్గా చేశాను, చాలా నిజాయితీపరుణ్ణి. నేను ఎన్నో ప్రాపర్టీస్ నేను కొన్నాయేం కాదు, అఫీషియల్గా గవర్నమెంట్ పర్మిషన్ పెట్టి తీసుకున్నాయి. దీని వెనకాల కుట్ర ఉంది, ఆ కుట్ర ఏంటో నేను క్లియర్గా కూడా నేను చెప్పగలుగుతాను. ఎవరో తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒక చెవట వాళ్ళు బలవంత చేయొద్దు. బికాజ్ నేను అనేది ఏంటంటే, ఇది సాధారణంగా ఏసీబీది కూడా కాదండి, ఏసీబీ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే ఏసీబీ ఏసీబీలోనే చేశాను. ఆ ఏసీబీ చేసినప్పుడు ఇది నిజాయితీ పరుడా, ఆనెస్టా, కరెక్టా? నాకున్న ప్రాపర్టీస్ పక్కన పెట్టండి, అవన్నీ మనం ఎన్నో రాసుకుంటాం. దాని పక్క లీగల్ ఆన్సర్ ఉంది, కోర్టులో జ్యుడిషరీ ఉంది. నేను అనేది ఏంటంటే, నిజంగా ఇతను తప్పు చేశాడో లేదా, ఇతను రిప్యుటేషన్ ఏంటి, బయట ఏదైనా పొరపాటు చేశాడు? ఒక ఆఫీసర్ గా పనిచేస్తున్నాను, ఎట్టి తప్పు లేదు. నాకు చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి గవర్నమెంట్ లో హైయెస్ట్ మెడల్స్ ఉన్నాయి. సేవా పథకం ఉంది, ఉత్తమ సేవా పథకం ఉంది, మహోన్నత సేవా పథకం ఉంది. స్టేట్ గవర్నమెంట్ నుంచి నాకు ఏ మెడల్స్ తీసుకోవాల్సిన పని లేదండి. నేను చాలా ఆనెస్ట్గా చేశాను, చాలా నిజాయితీపరుణ్ణి. నేను ఎన్నో ప్రాపర్టీస్ నేను కొన్నాయేం కాదు, అఫీషియల్గా గవర్నమెంట్ పర్మిషన్ పెట్టి తీసుకున్నాయి. దీని వెనకాల కుట్ర ఉంది, ఆ కుట్ర ఏంటో నేను క్లియర్గా కూడా నేను చెప్పగలుగుతాను. ఎవరో తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు ఒక చోట వాళ్ళు బలవంత చేయొద్దు. బికాజ్ నేను అనేది ఏంటంటే, ఇది సాధారణంగా ఏసీబీది కూడా కాదండి, ఏసీబీ కాగితం బయటపెట్టగలుగుతాయి. ఎందుకంటే ఏసీబీ ఏసీబీ కాగితం వెళ్తే వాళ్ళు ఏసీబీ వర్కౌట్ చేస్తారు సోర్స్. నేను ఏసీబీలో 5 సంవత్సరాలు చేశాను సార్. 5 సంవత్సరాలు అసెట్స్, ట్రాప్లు అన్ని నేను పట్టుకున్నానండి. 5 సంవత్సరాలు నిజాయితీగా పనిచేశాను. నా సర్వీస్ మొత్తం మీద ఎక్కడ ఏం మచ్చం లేదండి, ఒక సింగిల్ చార్జ్ మెంబర్ లేదు. నాకు ఎవడో కాగితం పెట్టి అది పాలిటిక్స్ అది కూడా నేను చెప్పగలుగుతాను. కాగితం పెడితే వెరిఫై చేస్తారు, వెరిఫై చేసిన తర్వాత కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటారు. ఏసీబీ తప్ప ఏముంది ఇక్కడ రిసోర్స్? ఎవడో కాగితం పెడతారండి, వెరిఫై చేస్తారు, కోర్టు నుంచి పర్మిషన్ తీసుకుంటారు. కాదంటలేదు, కానీ ఆ వెరిఫై చేసే విధానంలో ఒక అన్యాయం జరుగుతుందా? ఈ వ్యక్తి నిజంగా నిజాయితీపరుడా, ఆనెస్టా, డిజానెస్టా, కరప్టా అనేది విషయం కొంచెం దయచేసి ఏసీబీ ప్రాపర్ గా ఎంక్వైరీ చేస్తుంటే నేను చాలా సంతోషపడి ఉండేవాడిని. నేను ఏసీబీ కరెక్ట్, నేను కూడా ఏసీబీలోనే చేశాను. ఆ ఏసీబీ చేసేటప్పుడు ఇది నిజాయితీపరుడా, ఆనెస్టా, కరప్టా? నాకున్న ప్రాపర్టీస్ పక్కన పెట్టండి, అవన్నీ మనం ఎన్నో రాసుకుంటాం. దానికి ఒక లీగల్ ఆన్సర్ ఉంది, కోర్టులో జ్యుడిషరీ ఉంది. నేను అనేది ఏంటంటే, నిజంగా ఇతను తప్పు చేశాడా లేదా, ఇతను రిప్యుటేషన్ ఏంటి, బయట ఏదైనా పొరపాటు చేస్తామా లేదా, అది వెరిఫై ఏసీబీ దయచేసి వెరిఫై చేయండి. ఎందుకంటే అమాయకులు బలైపోతారు. అదే కదండి, స్టేట్ గవర్నమెంట్ లో ఒక అధికారి రిప్యుటేషన్ ఎలాంటిది, అది నిజంగా కరెక్టా, ఆనెస్టా, వాడి వల్ల చేస్తున్న యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అది సరిగా చేసుకోవాలండి. ఎస్ఎస్ మాత్రం కాంప్లికేట్ అయినా చేద్దాం. దయచేసి ఏసీబీ ఏసీబీ చేశానండి.